హాయ్ వ్యూవర్స్, వెల్కమ్స్ టు మామ్స్ టేస్టీ రెసిపీస్. ఈరోజు స్పెషల్ అట్టిపువ్వు వడ. ఈ అట్టిపువ్వు వడకు కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానాన్ని ఈరోజు మనం చూద్దాము. ముందుగా వంటకంలోకి వెళ్ళకముందు అట్టిపువ్వు వడలో మనకి చాలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది షుగర్ పేషెంట్లకు కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఎంతో ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, అందరూ తప్పక ట్రై చేయండి. అట్టిపువ్వు వడ ఎంతో సింపుల్గానే ఉంటుంది. మనం దీంట్లో ఆనియన్స్ బదులుగా అట్టిపువ్వు వాడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టేస్టీ రెసిపీస్. ముందుగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడానికి ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత పక్కనే కనిపించిన గంట బెల్ క్లిక్ చేయండి. అట్టిపువ్వు వడ చేసుకునేదానికి ముందుగా మనం అట్టిపువ్వుని ఇలా ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం వీటిలోంచి వీటిని ఎలా వలవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఈ మధ్యలో ఉండేదాన్ని ఇలా పీకేసి దీన్ని కూడా ఇలా ఒలుచుకోవాలి. ఈ విధంగా దీన్ని మనం ఒలుచుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి చేదు వచ్చేలా చేస్తుంది అనమాట. దాన్ని మనం చేదు రాకుండా ఈ రెండింటిని మనం ఇలా తీసుకోవాల్సి వస్తుంది. ఇలా అన్నిటిని మనం ఒలిచిపెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మొత్తాన్ని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఒలిచిపెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఒలిచిపెట్టుకున్న తర్వాత వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాన్ని ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఒలిచిపెట్టుకున్నటువంటి అట్టి పువ్వుల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసి పెట్టుకున్నటువంటి మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా వచ్చేలాగా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా పదార్థాలు ఏమేమి కావాలో చూద్దాము. మసాలా వడకి మనం ముందుగా మినపప్పును నానబెట్టుకొని మెత్తగా పిండిని రుబ్బి పెట్టుకోవాలి. అదేవిధంగా అంటే ఈ విధంగా రుబ్బి పెట్టుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత మనం ఇందులో ఉప్పు కూడా వేసి కలుపుకున్నాము. అలాగే వీటికి ఇంకా ఏం పదార్థాలు కావాలో చూద్దాము. పచ్చిమిరపకాయలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, మనకు కావాల్సిన పదార్థాలు ఇవి. వీటిని మనం ఎలా కలుపుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ముందుగా మనం కలిపెట్టుకున్నటువంటి పిండి తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అట్టిపువ్వుని వేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేసుకున్నాం కట్ చేసుకున్నటువంటివి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత వేసుకుందాం. కొద్దిగా వేసుకొని వీటిని మనం కలుపుకోవాలి బాగా. చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి అట్టిపువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం దీంట్లో మనం ఎర్రగడ్డలు వేసుకోకుండా దాని బదులుగా అట్టిపువ్వు వేసుకున్నాం. చూసారు కదా ఈ విధంగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని బాగా కాగనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి.
ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం వాటిని ఈ విధంగా వడల్లాగా చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఎంతో సింపుల్ అండి. జస్ట్ మనం ఆనియన్ బదులుగా అరటిపువ్వు వేసుకున్నాము. ఈ అరటిపువ్వు అనేది మనకి డైజెస్టివ్ పరంగా కానీ అన్ని విధాలుగా బాగా హెల్ప్ అవుతుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది అరటిపువ్వు. చూస్తున్నారు కదా ఏ విధంగా చేత్తో వత్తుకొని వడల్లాగా వేసుకోవాల్సింది. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. వీటిని మనం రెండు వైపులా ఇలా బాగా కాల్చుకోవాలి. చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం. అంతే, ఎంతో నోరూరించే అరటిపువ్వు వడ రెడీ అయింది. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా నోరూరించే అరటిపువ్వు వడ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ్స్ టేస్టీ రెసిపీస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టేస్టీ రెసిపీస్. ముందుగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడానికి ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత పక్కనే కనిపించిన గంట బెల్ క్లిక్ చేయండి.